వైఎస్ గారు ఏదైతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు సాక్షిలో వచ్చినటువంటి దాన్ని చెప్పిన తర్వాత మిగతా అన్ని అంశాలను విశ్లేషించేద్దాం. రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఫస్ట్ది పేదలందరూ పక్క ఇళ్లలో ఉండాలన్నది నా అభిమతం. ఇక మనకు సీజే గారు అందరికీ గుర్తే ఉంటుంది, ఆయన చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చదువుతూ ఉన్నాం. సమన్యాయానికి సహకరించండి, ప్రజాస్వామ్య బలోపేతానికి అందరికీ సమన్యాయం అందించడానికి ప్రభుత్వాలు సహకరించాలని సిజేఐ జస్టిస్ ఎంవి రమణ కోరారు. ఇక రాయల్స్ రాజసం చెన్నై సూపర్ కింగ్పై 7 వికెట్ల విజయం, 190 పరుగులక్ష్యానికి 17.3 ఓవర్లో ఛేదించిన రాజస్థాన్. మెరిసిన యశస్వి శివం దుబే, ఋతురాజ్ అజయ్ సెంచరీ వృధా. ఇక పెళ్లి ముజిలి ముగింపు, సినీ యాక్టర్కు సంబంధించినటువంటిది, భార్యాభర్తలుగా విడిపోతున్నట్టు నాగ చైతన్య సుమంత ప్రకటన, వేర్వేరు దారుల్లో జీవితాన్ని కొనసాగించాలనుకున్నట్టు వెల్లడి. క్లిష్ట సమయంలో అండగా నిలవాలని అభిమానులు శ్రేయస్లకు విజ్ఞప్తి. ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకే పోస్ట్ విడుదల. జంగ్షూర్ కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ను ఉద్రిక్త అడ్డుకున్న పోలీసులు ప్రతిఘటించిన కార్యకర్తలు 2.5 గంటల పాటు ఎల్బీ నగర్లో హైడ్రామా. పలుమార్లు శ్రీకాంతాచార్య విగ్రహం వద్ద కార్యకర్తలు పోలీసుల లాఠీచార్జీ, యూత్ కాంగ్రెస్ నేతలకు గాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల నిర్బంధం, టీపీసీసీ రేవంత్ రెడ్డి అరెస్టు. తెలంగాణ అనుమతిస్పోవటంలో పేలేందుకు సిద్ధంగా ఉందన్న రేవంత్ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపు. ఇక బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఉద్యమంలో అన్ని ఆ ఫ్యామిలీకే నిధులు, నియామకాన్ని కేసీఆర్ కుటుంబానికే పరిమితం. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో స్మృతి ఇరానీ గజన్. ఇక కేడర్ నిలుపుకుంటూ లీడర్ను చేర్చుకుంటూ గులాబీ దూకుడు. ఇక గెల్లు శ్రీమాన్ గెలిపించండి, హుజూర్నగర్ అభివృద్ధి బాధ్యత మాదే, మారీశ్రావు. ఇక హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ హుజూర్నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నరసింహరావును ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బల్మూరి పేరును ఖరారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ వాసునికు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లద్దాఖ్లో వజ్ర యజ్మెంట్, జల సంరక్షణ అందరి బాధ్యత. పండుగ సీజన్లో థర్డ్ వే విజృంభణకు అవకాశం. ఎయిమ్స్ నా బొంద ఇసుకేస్తే రాలే సందే లేదు, నేనేం దూరంగా విజృంభించగలంటూ ఒక జగత్తులో రాజండి. పేగులపై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్, ఇక 4 నెలల్లో మస్తు వానలు. ఇక పక్కా నిర్వహణ నిఘా, గాంధీ శాస్త్రీయ సిద్ధాంతం తుమ్ములో దొక్కారు గాంధీ జయంతి వేడుకల్లో రేవంత్. ఇక ఆర్టీసీకి 5 కొత్త బస్టాండ్లు, పెంచులాడుతున్న పలు బస్టాండ్లు. సిద్దిపేట పాత బస్టాండ్ స్థానంలో కొత్త నిర్మాణం. దుబ్బాక గద్వాల యాదగిరి కొత్త ప్రాంగణాలు, పోస్టులు అదనంగా మరో బ్లాక్ నిర్మాణం. కొలిక్కిరాని పోటు సమస్య నిర్ణయానికి రాలేకపోతున్న మంత్రివర్గ ఉపసంఘం, సీఎం తగిన నిర్ణయం తీసుకోవాలనే విన్నపం. ఇక చివరి కాంగ్రెస్ మేఘల్ అంటూ సమున్నత శ్రీవాద ఉద్యమ శిఖరం, అన్ని కేసీఆర్ కుటుంబానికే గెల్లును గెలిపించండి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్. జంషూర్ నిరుద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టుల మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు, చెరువులకు ముప్పు తప్పదన. ఇది మనకు ఉన్నటువంటి క్షేమ్. ఇక బాపూజీ బాటలు నడుద్దాం, శాకాహారం మాంసాహారం పుస్తకావిష్కరణ. ఇక ఐకమత్యం ఏదైనా సాధిద్దాం. మెయిన్ వార్తలు ఈరోజు తెలంగాణలో నిన్న నిరుద్యోగుల గురించి చేసేటువంటి అంశాలు. నమస్తే, ధన్యవాదాలు. Thank you.